ప్రవాసవారుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆడపిల్ల తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అయితే కొందరు విషయాల్లో వీసా నిబంధనలు సమస్యగా మారితే అల్లుల మోసాలతో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు సంపాదించే ఉద్యోగం, విలాసవంతమైన జీవితం, తమ కుమార్తె సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రవాసవారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆరాటపడుతుంటారు. కోరినన్ని లాంఛనాలు ఇచ్చి అట్టహాసంగా వివాహం చేస్తారు. అయితే మూడుమూలు పడ్డాక కాపురానికి వెళ్లే విషయంలో కొందరికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీసా నిబంధనలతో పలువురు ఆగిపోతుండగా అల్లుల మోసాలతో మరికొందరు పుట్టింటికే పరిమితం అవుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్, ఐర్లాండ్, కెనడా, డెన్మార్క్ తదితర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న జీవిత భాగస్వామి వద్దకు వెళ్లేందుకు ఏపీ, తెలంగాణల నుంచి సుమారు 3000 నుంచి 4000 మంది వరకు యువతులు వీసాలకు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. వీరిలో 4 ఏళ్లుగా పుట్టింట్లో ఉన్నవారు 500 నుంచి 600 మంది వరకు ఉన్నట్టు పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు.